తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి ఒక విశిష్టత ఉంది. కార్తీక మాసం సంబంధించి కార్తీక మాసం సందర్భంలో ఒక దేవాలయానికి అయితే ప్రసిద్ధి ఉందని చెప్పుకోవచ్చు. అయితే రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ దేవస్థానానికి ఒక విశిష్టత ఉంది. సంతానం లేని వారు ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుంటే సార్ సంతానం కలిగే అవకాశం కూడా ఉన్నట్టుగా ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. అదే విధంగా వివాహం కాని వాళ్ళు కూడా ఈ దేవాలయం దర్శించుకుంటే వివాహం త్వరగా అవుతుందని, అలాగే ఆరోగ్యం కూడా లేని వాళ్ళు కూడా ఆరోగ్యం కూడా కుదిరిపడుతుందని కూడా ఇక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. అయితే మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ దేవాలయానికి ఏంటి విశిష్టత ఏంటి సార్? అసలు మన ఇప్పుడు క్రీస్తుకం 1996 సంవత్సరంలో మా నాన్నగారి ద్వారా ఈ గుడి కట్టించబడి జరిగిందండి. ఇది ఒక ద్రాక్షారం చుట్టూ ఉపగ్రహాలు ఉంటాయని చెప్పి ఒక గంపల సోమేశ్వర సిద్ధాంత్ గారిని ఆదరిపెట్టిన వాస్తువులు ఆయన ఈ యొక్క ఈ గుడి గురించి రీసెర్చ్ చేసి దాన్ని వెలుగుదీయడం జరిగింది. అదే దిశగా మన ఏరుపల్లిలో కన్యారాశిలో వాయు దిశగా ఒక శివాలయం ఉంటుందని చెప్పి ఆయన ఇరికి తీసి దీని యొక్క ప్రశిష్టత ఏమంటే సంతానం లేని వాళ్ళకి సంతానము, మ్యారేజ్ కాలేని వాళ్ళకి వివాహం కూడా జరిగే అవకాశము, తర్వాత అదేవిధంగా ఒక ఒంట్లో ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్న వారికి కూడా ఆరోగ్యం మెరుగుపడడానికి కూడా ఈ స్వామి యొక్క దర్శనం, అలాగే అనంతరం ఒక నియమం ఉందండి. ఒక మ్యారేజ్ జరగాలంటే 3 వారాలు 108 బిందులు చొప్పున 3 వారాలు ఖచ్చితంగా ఆయనకి ప్రదక్షిణతో నీలాభిషేకం చేయాలి. అలాగే సంతానం లేని వారికి కూడా ఇదే విధంగా 3 వారాలు 108 బిందులు చొప్పున 3 వారాలు కూడా ఏ ఆటంకం లేకుండా కాలక్రమం జరగాలి. ఒకవేళ ఇన్ కేస్ 1-2 వారాలు జరిగి 3వ వారం ఆ ప్రోగ్రామ్కి ఆ భక్తుడు అటెండ్ కాకపోతే ఆ మిగతా 2 వారాలతో డిస్కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కూడా 3 వారాలు కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. ఇది ఒక ఈ గుడి యొక్క నియమము. అదేవిధంగా చేసిన వారికి మనకి తెలిసిన వరకు కూడా ఒక 20,005 నెంబర్స్ వరకు కూడా ఇది ఒక సంతానం లేని సంతానం జరిగింది. అలా లక్షల్లో మాత్రం మ్యారేజ్ అయితే ఎక్కువగా జరిగింది. వేలల్లో అయితే అనారోగ్యంతో ఉన్నవారు కూడా రోగం అనారోగ్యం కుదిరిపడి వారందరూ కూడా ఆరోగ్యం మెరుగుపడిందని చెప్పి తిరిగి మా గుడికి వచ్చి మాకు ఎంతో కూడా వెనకాల ప్రొవైడ్ చేసి ఈ యొక్క కార్తీక మాసం ఆఖరి వారం ఏదైతే ఉందో ఆ వారం తప్పకుండా మనకి ఇక్కడ స్టార్టింగ్ ఒక 100 మందితో మనం అన్నదాన కార్యక్రమం జరిపామండి. ఈరోజు 10,000 మందికి మన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇది అందరూ కూడా నాకు వెనకాల ఉండి గుప్తదాతలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ సహకార సంతంతో మేము ఈ కార్యక్రమం జరుగుతాం. అంతేవిధంగా ఎటువంటి చందా కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశించాం. వారంతా వారు ఫోన్ చేసి మేము ఇది ఈ గుడికి ఇది ఇస్తాం లేదా ఇలా చేద్దాం, ఈ వారికి తోచినంత వరకు కూడా వారు ఒక ఐటెం రూపంలో కానీ ఒక వస్తు రూపంలో కానీ ఒక ధన రూపంలో కానీ వారు మాకు అందజేయడం జరుగుద్ది. అదేవిధంగా వాళ్ళ యొక్క విశిష్టత వారి నమ్మకాలని మేము ఎటువంటి భంగపరచకుండా దాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతమంది మాకు రావడం కారణం కూడా ఈ యొక్క ఆలయ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా జనం యొక్క మా మీద ఒక ప్రగాఢ సానుభూతి. దానివల్ల మేము అందరికి కూడా మా ఉన్నంత వరకు ఇదే విధంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా ఏ రోజు కూడా ఎంత వరదరాని వానరాని ఒక కరోనా ఎఫెక్ట్ రాని ఎన్ని టైం కూడా మా కార్తీక మాసం ఆఖరి సోమవారం అనేది ఎన్ని రోజులైనా సరే ఆఖరి సోమవారం అన్నదాన కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపడం అనేది జరగదు. అయితే ఈ దేవాలయంకి పూజ నిమిత్తం అర్చకులు ఎవరు ఉన్నారా లేరండి? ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఉంది. అర్చకులు అంటూ ఎవరు ఉండరండి. మన ఇది ఒక స్వయంభూలింగం కాబట్టి దీన్ని ఎవరైతే మన ఒక మా మ్యారేజ్ గురించి కానీ సంతానం గురించి కానీ ఎవరైతే వరుడు కానీ వధువు కానీ వాళ్ళ డైరెక్ట్గా స్వామిని ముట్టుకుని ఆ ఒక్క అభిషేకం కానీ ఆ జలాభిషేకం కానీ వాళ్ళ చేతుల మీదగా చేయించుకుని ఒకవేళ వాళ్ళ ఓపుకుంటే వేరొక పంతులను పెట్టుకుని చేయించుకునే వరకు ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇలా జనాలందరికీ కూడా చేయిస్తూ ఉన్నారు. అయితే కార్తీక మాసం సంబంధించి భోజనాలయ ఏర్పాట్లు ఇక్కడ వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేస్తారు. ఎంతమంది వస్తున్నారు అసలు ఏంటి? మాకు అయితే ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఎస్టిమేషన్ ప్రకారం అయితే 9,000 మందికి మనం వేసామండి. మేబీ ఐ థింక్ ఉంటే 10 ఏవో రావచ్చని మా ఒక జనం పెద్దలు వాస్తులు కూడా వంట అయినా కూడా అందరూ కూడా మళ్ళీ వంటలు రెడీ చేస్తూ ఉన్నారు. మేము 100 మందితో స్టార్ట్ చేసింది, ఈవేళ 10,000 మంది ఎబోకే చేరుకున్నామండి.
ఇది ఒక దేవస్థాన నిమిత్తం అయితే మనకి ఎటువంటి భూమి లేదు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ దేవాలయం స్థలం కానీ చేను కానీ ఒక మా ఫ్రెండ్ ఆకాశ వీరభద్రరావు గారు అని చెప్పి ఆయనది. ఆయన మా నాన్నగారికి కొంచెం ఇలాగ కట్టుకుంటామని చెప్తే అప్పట్లో వాళ్ళ నాన్నగారు మాకు డొనేట్ చేయడం అంటే గుడి నిమిత్తం ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ వరకు మనకి చేసుకోమని ఆలయానికి కట్టుకోమని నిర్మించుకొని ఇచ్చారు. మిగతాది ఏమైనా ఆయన ఆశీస్సులు మన ప్రజల అనుగ్రహంతో ఎప్పుడైనా సోమవారం ఉంటే మిగతాది ఫ్యూచర్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో తప్ప ప్రస్తుతానికి అయితే ఇది ఎవరు ఎండోమెంట్ అపాయింట్మెంట్ సంబంధించింది కానీ ఓన్లీ ప్రైవేట్ సంస్థ ఒక వ్యక్తిది ఇది. అయితే మరో భక్తులు కూడా మనతో ఉన్నారు. వారికి జరిగిన ఇక్కడ గుడికి రావడం వల్ల సంతానం కలిగిందంటూ కూడా మరొకరు ఉన్నారు. ఆయనకు తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి సార్, ఈ దేవాలయం రావడం వల్ల మీకు ఏ విధంగా సంతానం కలిగింది? ఓం నమస్తే భయ్య, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, మాది బసలపూడి అండి. మాకు పెళ్ళైన 7 సంవత్సరాల వరకు కూడా పిల్లలు కలగలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకొని ఇక్కడ స్వామిని దర్శనం చేసి స్వామిని కోరుకుంటే పిల్లలు పుడతారని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను 2007లో ఈ స్వామిని దర్శించుకున్నాను. దర్శించుకొని ఇక్కడ భోజనం ప్రసాదం తీసుకొని వెళ్ళిన తర్వాత మా గన్నాల నుంచి మందులు వాడినా కూడా పిల్లలు కలిగింది. ఇక్కడ స్వామిని దర్శించుకున్న తర్వాత మన్నాడు మా ఆ నెలలోనే రిజల్ట్ వచ్చింది. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ దాల్చడం, మాకు మంచి బంగారులని బాబు పుట్టడం జరిగింది. నాకు బాగా నమ్మకం కలిగి మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుందని తర్వాత నెక్స్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒక అతను గిరి అని చెప్పేసి ఉంటే వాళ్ళకు కూడా పిల్లలు లేకపోతే ఇలా ఇలా చేస్తాను, ఇలాగ మాకు అబ్బాయి పుట్టాడని చెప్తే తను కూడా నేను వస్తానని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఇలాగ కార్తీక మాసం భోజనం పెట్టిన టైంలో వచ్చాడు. సేమ్ అతను కూడా మళ్ళీ అబ్బాయి పుట్టాడు. తర్వాత మళ్ళీ నేను మళ్ళీ మా బ్రదర్ని తీసుకొచ్చాను. మా బ్రదర్ కూడా పిల్లలు పుట్టడం లేట్ అవుతే ఆ రోజున వీళ్ళ నాన్నగారు మన ఇక్కడ గురుగారు ఏర్పిల్స్ సాక్షి శ్రీనివాసరావు గారు ఏవయ్యా నీకు ఇద్దరు కవల పిల్లలు పుడతారు అని చెప్పేసి అలాగ దీవించారు. అలాగే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు మా తమ్ముడికి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక తమ్ముడు మా పెద్దమ్మగారు అబ్బాయి తాటిపాక నుంచి వేళ తీసుకొచ్చాను నేను. అదే నమ్మకం జరిగింది. నేను దగ్గర ఒక 7-8 మందిని తీసుకొచ్చాను. అందరికీ కూడా మంచి రిజల్ట్ వచ్చింది, అందరికీ కూడా పిల్లలు కలిగారు. ఈ అవకాశం కల్పించిన దేవస్థానం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మరొక భక్తులు కూడా రావడం జరిగింది. ఆయన కూడా సార్ చెప్పండి సార్, మీకు నమ్మకం ఉండే వచ్చారు మీరు? నాకు నమ్మకం ఉందండి. మా అన్నయ్య చెప్పడం వల్ల నేను నమ్మి వచ్చానండి. నా పేరు టీడీ ప్రసాద్ సిద్ధాంతి, మండపేట వీరభద్రాపురం. ఇక్కడికి సుమారు 15 సంవత్సరాలుగా నేను ఇక్కడికి జనాలను తీసుకురావడం, అభిషేకం చేయడం, వాళ్ళకి వివాహాలు అవ్వడం, సంతానం కలగడం, సంతానం నష్టపోయినటువంటి వాళ్ళకి కూడా నా కలగడం, వికలత్రయోగాలు ఉన్నటువంటి 2వ సంతానం, తర్వాత 2వ పెళ్లి వివాహ విషయాల్లో కూడా ఈ గుడి బాగా సహకరిస్తుంది. నీలకంఠేశ్వర స్వామికి ఒక రకమైన విల్ పవర్ ఉంది, ఈ స్థలానికి ఒక విల్ పవర్ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి కూడా ఈ పని అవ్వలేదు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను 15 సంవత్సరాల నుంచి చూడలేదు. కాబట్టి ఇది బెస్ట్ గుడి అని నేను డిసైడ్ చేస్తున్నాను. అయితే ఈ కార్తీక మాసంలో ఈ దేవాలయానికి అనేక భక్తులు అయితే వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఈ దేవస్థానానికి ఒక విశేషత ఏంటంటే సంతానం లేని వారు మరీ ముఖ్యంగా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుంటారంటూ కూడా పెద్దలు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సత్యానందో శ్రీనివాసరావు, 19 న్యూస్, ఏరుపల్లి.